మునగాకు పెసరపప్పు ఇగురు. బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. మునగాకు పెసరపప్పు ఇగురుకు కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి మధు గారు, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేస్తాను. మీరు వండుతూ ఉండారా అండి ఇంట్లో? వండుతాను మేడం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం మేడం. సో మీకు చుట్టి అన్నమాట సహం. ఎన్ని మిర్చి వేసుకుందాం అండి. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం అండి. సో మీ జాబ్ ఎలాంటిదా అండి, టైమింగ్స్ ఏంటి, ఎలా ఉంటుంది? మార్నింగ్ 4 నుంచి 6 వరకు. ఈవినింగ్ 6 వరకు. మార్నింగ్ 4? అవును మేడం. తెల్లారు కట్ట? బాబాయ్. ఓకే. సో మీకు సాటర్డే సండే హాలిడే? తీసుకుంటే తీసుకోవచ్చు, వెళ్తే కూడా డబ్బులు వస్తాయి మనకి. అలాంటి జాబా ఇది? ఇంట్రెస్టింగ్ జాబ్ కదా. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం మేడం. తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఫస్ట్ మీరు పెళ్లి చూపుల్లోనేనా కలవడం అనుగారిని? అంతే మేడం. ఏం క్వశ్చన్స్ అడిగారు? మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ చూసినారంట అమ్మాయిని. ఇక్కడ బాగుంది అమ్మాయి, వెళ్ళేసొద్దాం పద అని చెప్పి తీసుకెళ్ళినారు. తీసుకెళ్లారా? బాగుంటే ఏమైనా క్వశ్చన్స్ అడిగారండి మిమ్మల్ని? అసలు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడలేదు మేడం. అదేంటి, మమ్మీ వాళ్ళు బాగుందా అంటే బాగుందని చెప్పేసాను అంటే. అంతేనా? నీ పేరేంటి, ఏం చేస్తావు, నీ విష్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి? అంటే అవన్నీ అడగలేదు. పెళ్లి చేసుకుంటావా? ఏం అడగలేదా? అలా ఎలా అండి? హౌ? మ్యాక్స్ 6 అయిన తర్వాత ఫోన్లో బాగానే మాట్లాడుకున్నాం. అచ్చా. తర్వాత కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు. ఓకే ఓకే అండి, వేగిపోయింది. నెక్స్ట్ మునగాకు వేసుకుందాం మేడం. మునగాకు చాలా మంచిది కదండి ఇది. అంటే చాలా మంచిది మేడం. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంట? మా మమ్మీ దగ్గరే. అమ్మ దగ్గరే. మా మమ్మీ మా డాడీ అప్పుడప్పుడు ఊరికి వెళ్తూ ఉంటారు కదా, అలా అలా కొంచెం ట్రై చేస్తుండే. ఉప్పు అవును, తగినంత పసుపు వేసుకుందాం మేడం. పసుపు కావాల్సినంత కారం వేసుకోవాలి మేడం. కారం. మీ అమ్మగారికి నాన్నగారికి ఎప్పుడైనా వండి పెట్టారండి మీరు? ఒకసారి చికెన్ వండి పెట్టిన మేడం. చికెన్ వండి పెట్టారా? అప్పుడు ఏమన్నారు మీ అమ్మగారు? ఇంకొంచెం బాగా వేయాలి, ఇంకొంచెం బాగా కావాలి అని చెప్పారు. ప్రాక్టీస్ చేయమన్నారా? పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా. నానబెట్టి పెట్టుకో. ఓకే. కొంచెం డ్రై డ్రైగానే ఉంటుంది కదా. మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయండి? క్రికెట్ బాగా ఆడతాం మేడం. క్రికెట్? క్రికెట్. వాచింగ్ మూవీస్? మూవీసా? సినిమాలు బాగా చూస్తారా? ఇద్దరు వెళ్తారా సినిమాకి? నేను అంతే ప్రిఫర్ చేయ మూవీస్. కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం మేడం. జీలకర్ర పొడి వేసాం. ఇప్పుడే కోకోనట్ కూడా వేద్దాం అండి, తర్వాత వేద్దాం. కొంచెం సేపు అయ్యా. తర్వాత కొబ్బరి తురుము కొంచెం పైన గార్నిష్ చేసుకుందాం. ఓకే. కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో పెసరపప్పు ఇగురు మేడం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మునగాకు పెసరపప్పు ఇగురు మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మునగాకు పెసరపప్పు ఇగురు తయారీ విధానం: ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో కరివేపాకు, మునగాకు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునగాకు పెసరపప్పు ఇగురు సర్వ్ చేయడానికి రెడీ.